అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. షెజ్వానా సాస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ఇది మోమోస్లోకే కాదు, ఇంకా చాలా వాటిలో ఈ సాస్ని యూజ్ చేస్తారు. ఈ సాస్కి ముందుగా కావాల్సినవి ఒక 15 నుండి 20 ఎండు మిరపకాయలని 30 మినిట్స్ పాటున వేడి నీళ్ళలో నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ అన్నమాట, చట్నీలాగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఇంకొక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు రెండు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా దాంట్లోకి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా లో ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 1 స్పూన్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ టమాటో ప్యూరీ అయినా వేయచ్చు లేదా కెచప్ అయినా వాడచ్చు. తగినంత సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని చల్లారేంతతో రెఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుంది. ఇటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ సాస్ 1 మంత్ వరకు చాలా బాగుంటుంది. ఇది రైస్ ఐటెంలో అంటే షెజ్వానా రైస్లో కానీ ఇంకా శాండ్విచ్లో కానీ యూజ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.